మట్టి పూసుకొని మట్టిలో బతకటోళ్ళం బ్రో, మమ్మల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? మీకు ఏమైనా ఎంటర్టైన్మెంట్ చేసి కావాలి, మాలకి కష్టపడేటోళ్ళ వీడియో సబ్స్క్రైబ్ చేయడం లైక్ కూడా. నమస్కారం, నేను తెలుసా మీ అందరికి తెలిసేనా తెలంగాణ వెళ్ళాలనున్నారా? తెలిసే కదా. ఇప్పుడు ఈ రోజు నుంచి మనకి ఇది ఏప్రిల్ నెల కదా, ఏప్రిల్ మే జూన్ జూన్ మొదటి వారం వరకు ఎప్పుడైతే వానలు మొదలైతే ఆ రోజు వరకు మనకు ఉపాధి హామీ పనులు ఇట్లనే కొనసాగుతాయి. కాబట్టి మీరందరూ కూడా పొద్దున 6 గంటల నుంచి 7, 8, 9, 10 ఖచ్చితంగా 4 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేయండి. ప్రతిరోజు కూలి 300 రూపాయలు తీసుకోండి. ఇప్పుడు మనకు 300 రూపాయలు వస్తున్నాయి. ప్రతిరోజు ఎంత వస్తున్నాయి? అట్ట మీద పోతే మంచి ఉంటుంది. అట్ట మీద పోయాలి మేడం. అట్ట మీద మట్టి వస్తే గట్టిగా ఉంటది. గట్టి ఉంటది మట్టి వస్తే గట్టి కింద మొత్తం జారుతదా? అట్ట మీద మీరందరూ కూడా ఎండాకాలం, ఒక నిమిషం ఏనుకోని మాట్లాడదు, ఎండాకాలము జాగ్రత్తలు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండాకాలం జాగ్రత్తలు ఏంటి అంటే, పొద్దున మనము రాగానే 2 లీటర్ల నీళ్ళ డబ్బా ఖచ్చితంగా మనం ఎంబడి తెచ్చుకోవాలి. ఆ స్ప్రైట్ బాటిల్ తెచ్చుకుంటారా లేకపోతే ఇంకా క్యాన్ తెచ్చుకుంటారా, దానికైనా గుడ్డ చుట్టి చల్లటి గుడ్డ చుట్టి నీళ్ళు పట్టుకొని రావాలి. వచ్చిన తర్వాత మనం మధ్యలో ఒకసారి మంచినీళ్ళు తాగి అలవాటు చేసుకోవాలి. తాగకుండానే పని చేయద్దు. ఒకవేళ ఎవరికైనా చక్కెర కింద పడిపోతే, ఒకవేళ స్పృహ తప్పి కింద పడిపోతే వాళ్ళది మన ఏంటిది షెడ్ కానీ, మగవాళ్ళు అయితే షెడ్ తిప్పి తర్వాత ఆడవాళ్ళు అయితే బట్టలు కొంచెం లూజు చేసి ఆ తడిగుడ్డ వంటి దూసి మొత్తం కూడా పెయ్యంత తడిగుడ్డ వంటి దూసి కొంచెం ఫ్యాన్ లాగే నీళ్ళల్లో ఒక ప్యాకెట్ పోసుకొని ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్ తాగాలి. అందరికి కూడా మేము ఇప్పుడు ఇస్తున్నాం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందరి దగ్గర. ఇంకా బాగా ఎక్కువ సీరియస్ ఏదన్నా అయితే వడదెబ్బ తల్లి ఏమన్నా అయితే కూడా మనం 108 ఫోన్ చేసి కాల్ చేసినట్లయితే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు, హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వడదెబ్బ తగలకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిది. అందరూ తలపాగాలు కట్టుకోండి ఖచ్చితంగా. ఒకవేళ మీకు ఓఆర్ఎస్ ప్యాకెట్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంత ఉప్పు ఇంత చక్కెర దగ్గర పెట్టుకోండి. ఇంత ఉప్పు ఇంత చక్కెర గుడ్డలు కట్టుకొని తీసుకొచ్చుకోవాలి. అది మన జాగ్రత్త కోసం మాత్రమే. నాకేమైతే బాగా గట్టి ఉండదు. కరోనా అప్పుడు ఏమన్నారు, గట్టోడి నాకు ఏం కావాలంటే ఆ గట్టోడే గిట్టోడు రోగం లెక్క చేయాలి. అర్థమైంది? ఆ గట్టానికి ముందుగా అత్త కావచ్చు చెప్పాలి. గట్టోడు గిట్టోడు ఉండదు. నేను సో మనం చేయాల్సిన పని మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఇంకోటి ముసలి వాళ్ళు మాత్రం చాలా, మన ఎవరైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వాళ్ళు తీసుకున్న వాళ్ళు పనికి వచ్చేటోళ్ళు చాలా జాగ్రత్తగా మీరు రావాలి. నడిచేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ గడ్డ పారలు పారలు తాకకుండా వర్క్ సైట్ లో చూసుకోండి. ఒకవేళ తాకినా కూడా నాకు వెంటనే నాకు ఫోన్ చేయాలి. మీరందరూ కూడా దెబ్బ తగిలినా కూడా నాకు ఫోన్ చేయాలి, నాకు రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వే చెప్పినామంది తెప్పిస్తే అని అంటే ఎట్లా మాట్లాడతాడు? మనిషిని పెడతారు, మనిషిని ఇంత మంది పెడతారు.